మేడం ఇక్కడ ఏమేమి ఉన్నాయి? ఇక్కడ ఇది కూడా పోమోగ్రనేట్ అండి, ఇది ఒకటి పెట్టాను. ఇది ఏమేమి పిచ్చుక పొట్ల, పిచ్చుక పొట్ల, పిచ్చుక పొట్ల అండి. అంటే ఈ మధ్య ఇంకా ఫ్రూటింగ్ స్టార్ట్ కాలేదు, అక్కడ ఉన్నాయి జోన్ ఫ్లవర్ పొట్లకాయలు ఒక టైపా, అంటే చిన్నగా వస్తాయి. అవేం లాంగ్ ఉంటాయి కదా, ఇవి చిన్నగా ఉంటాయి. ఇవి ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది చూడండి, పిచ్చుక పొట్ల, పిచ్చుక పొట్ల. ఇదేమో బార్బడస్ చెర్రీ ప్లాంట్ అండి, ఇది బార్బడస్ చెర్రీ. ఇది ఇది బీరా. ఇప్పుడు ఇప్పుడు మనం విన్నాం పిచ్చుక పొట్ల అని, అది రేర్, నేనైతే వినలేదు. ఇట్లాంటివి రేర్ ప్లాంట్స్ సీడ్స్ ఎక్కడి నుంచి తీసుకుంటారు? మా గ్రూప్ ద్వారా నేనండి, ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేసుకుంటాం, గ్రూప్ ద్వారా ఇస్తారు. ఇట్లనే ఫ్రెండ్స్ అయితే కానీ మొక్కల ద్వారా ఫ్రెండ్స్ కూడా ఎక్కువైపోయారు, పరిచయాలు ఎక్కువ. ఫ్రెండ్స్ మనం ఒకరు ఒకరినొకరు మాట్లాడుకోవడం వల్ల ఇప్పుడు మీ దగ్గర ఏమైనా ఇట్లా అనుకుంటాం, షేర్ చేసుకుంటాం, లేకపోతే కొరియర్ చేసుకుంటాం. గ్రూప్ ద్వారా మాకు మా 3 మంత్స్ కి ఒకసారి సీజన్ వైజ్ గా పెడతారు, మళ్ళీ సెషన్స్ లా అట్లా, వాటి ద్వారా కూడా తీసుకుంటాం గ్రూప్. సో గార్డెన్ తోని ఆరోగ్యమే కాదు బంధుత్వాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. చాలా నిజమే అది, అది కూడా ఒక రకంగా మంచిది మన జీవితానికి. ఇది గోర్చిక్కుడు అండి, గోర్చిక్కుడు. ఇదేం పొనగంటి కూర, ఇది పొనగంటి కూర, ఇది పిచ్చిది అని పొనగంటి కూర. ఇదంతా కాకరకాయ, ఇది కాకరకాయ, బీరకాయ, మూడు ఉన్నాయండి. పొట్ల, పిచ్చుక పొట్ల, బీరా, కాకర ఉన్నాయి. పైన బీరకాయ, పైన బీరకాయ, ఇక్కడ సైడ్ కూడా ఉన్నాయి చూడండి. బీరా హ్యాండ్ పాలినేషన్ చేయకుండా రావు. మేల్ ఉన్నాయి, ఫీమేల్ చూపిస్తాను. అయితే మనకు మేల్ ఫీమేల్ గుర్తుపట్టాలంటే ఏంటంటే, ఇది ఫీమేల్, ఇదేంటి కాయ వచ్చి ఫ్లవర్ వస్తే ఫీమేల్. అంటే అందరికి తెలియదు అని కాదు, కొందరు తెలిస్తే కొందరు తెలియదు, అందుకనే చెప్దామని. ఇది ఫీమేల్ అండి, దీని మేల్ ఫ్లవర్ తీసుకొచ్చి ఇక్కడ ఇది ఓపెన్ ఉన్నప్పుడు దీన్ని కలపాలండి. కలిపితే ఏమవుతుంది, మనకి కాయ అవుతుంది. అప్పుడు మనకి హ్యాండ్ పాలినేషన్ చేస్తే పక్క మనకు కాయ అనేది వస్తుంది. ఇది దోస అండి, ఇది అది ఆరెంజ్ ప్లాంట్ అండి. ఇది ఇది దోసకాయ, దోసకాయ. ఇప్పుడు ఇలా కలర్ చేంజ్ చేశాక కోసేయచ్చా? కోసేయచ్చు అండి. ఇదేమో ఈ ఈ మిర్చి పైకి, అన్ని మామూలు మిర్చి కిందికి ఉంటది కదా, ఇది సూర్యముఖి మిర్చి అంటారు, బ్లాక్ మిర్చి. స్పైసీ ఉంటది అండి, చాలా స్పైసీ ఉంటది. స్పైసీ ఉంటది, చిన్నగా ఉంది కానీ స్పైసీ స్పైసీ ఉంటుంది, చాలా స్పైసీ ఉంటది. దాని సీడ్స్ అంటే గ్రూప్ లోనే, గ్రూప్ ద్వారా ప్లస్ బయట పర్చేజ్ చేసుకుంటాం. ఈ ఫ్రెండ్ ఇచ్చారు ఇది. అంటే అట్లాంటి వాటికి ఏమైనా స్పెషల్ మెయింటెనెన్స్ ఉంటుందా? అట్లా ఏముండదు, అన్నిటికీ సేమ్. కాకపోతే అప్పారావు సార్ అని కంపోస్ట్ టీ అని ఒకటి చెప్పారు సారు, అది వాడతాం ఎక్కువ. 20 లీటర్ వాటర్ కి మస్టర్డ్ కేకు ప్లస్ నీమ్ కేకు, వర్మి కంపోస్ట్ క్వాంటిటీగా అది వేసేసి ఒక 3 డేస్ ఫర్మెంట్ చేసినాక డైల్యూట్ చేసి ఇవ్వాలి మొక్కలకు. చాలా అసలు ఏమంటే ఇచ్చిన విత్ ఇన్ 3 డేస్ వన్ ఇస్టు టెన్ ఇక సమ్మర్ కాబట్టి 1:15 కూడా కలుపుకోవచ్చు. దానివల్ల మేము ఇచ్చినాక 2-3 డేస్ కి పూత వస్తూనే ఉంటుంది అండి. ఏ ప్లాంట్ కి మీరు అబ్జర్వ్ చేయండి, పూత పక్కా కనిపిస్తుంది. ఇట్ సైడ్ మనకి ఇది పుదీనా అండి, చాలా హెల్దీగా కనిపిస్తుంది. అవునండి, ఇక మొన్న మొత్తం చీమలు వస్తే తీసేసిన అంతా చీ. అయితే ఇంకొకటి అండి, ఇది ఇది నైట్రోజన్ తక్కువ ఉంటే ఇట్లా వస్తుంది అంట అండి, ఎల్లో ఎల్లో ఇట్లా అంట. నైట్రోజన్ తక్కువ ఉంటే అయితే మనం ఏం చేసినట్టే, కాఫీ పౌడర్ ఈవినింగ్ టైంలో కొంచెం కాఫీ పౌడర్ వాటర్ లో 1/2 లీటర్ వాటర్ లో 4 స్పూన్ల కాఫీ పౌడర్ వేసి బెల్లం ముక్క చిన్న వేసి ఒక 12 అవర్స్ తర్వాత డైల్యూట్ చేసేసి స్ప్రే అనేది చేసి చల్లేయచ్చు. వేసినాక 3-4 వన్ వీక్ కూడా కాదు, మంచిగా ఏం చూడండి మళ్ళీ. ఓకే ఓకే, సో అంటే ఏ ఆ నైట్రోజన్ పర్సంటేజ్ తక్కువ ఉంటే అలా వస్తుంది. జస్ట్ అవి డైరెక్ట్ వేసేయొచ్చు, స్ప్రే చేయాలి, డైల్యూట్ ఒక వాటర్ కి వాటర్ లో డైరెక్ట్ వేసేయాలి, కాఫీ పౌడర్ కొంచెం బెల్లం. సో అవి వేసి స్ప్రే చేస్తే నైట్రోజన్ అనేది కవర్ అయిపోయి గ్రీన్ గా కనిపిస్తాయి మళ్ళీ. ఇది ఇది చూస్తే ఇదైతే 3-4 డేస్ ఉంది మనకు చేంజ్ వచ్చింది, 3-4 డేస్ లోనే చేంజ్ వచ్చిందట. సో మెథడ్ ఏదో బాగుంది. ఇవేమో నేను బెండ అండి, మళ్ళీ ఇంకా చరిపోవు అన్నట్టుగా ఇందులో నారు పోసుకున్నా బెండ. ఇదేంటి కోకోపీట్? కోకోపీట్ మట్టిలో వేయద్దు, కోకోపీట్ వర్మి కంపోస్ట్ కలిపి వేసుకోవాలి. తర్వాత కొంచెం పెద్దగా అయినాక చేంజ్ అసలు డైరెక్ట్ గా పెట్టాలి, కానీ ఇట్లా కూడా కాకుండా కొంచెం మెల్లగా జాగ్రత్తగా రూట్స్ ఏం డిస్టర్బ్ కాకుండా తీయాలి. ఇది మిర్చి అండి, ఇది కాకర చెట్టుకి జామ్ అండి, ఇది సీడ్ తోటి. ఇది అంజీర్ అండి, ఇది అంజీర్, ఇది పాలకూర అంజీర్. ఇగో ఇది 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 బ్లాక్ మిర్చి అండి, ఇది చూడండి ఇది వేరే ఉంది షేప్. అవును, ఇది వేరే ఉంది బ్లాక్ మిర్చి, అది వేరే ఉంది, ఇది వేరే ఉంది. ఇది ఇంకో టైప్, ఇది అప్పారావు సార్ ఇచ్చారు, అదేమో సుకృష్ణి గారు ఇచ్చారు. ఇది యాపిల్, ఇది వాటర్, అది యాపిల్ వేరే అండి. పూత ఉంది ఇప్పుడంతా, ఫ్రూటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు, మొన్ననే వచ్చింది అండి ఒక
ఫ్రూట్స్ చాలా మొక్కలకి సమ్మర్ కైనా పూత వచ్చింది మీ దాంట్లో, సో బికాస్ ఆఫ్ మెయింటెనెన్స్ అనుకుంటా. చెప్పిన కదండి కంపోస్ట్ ఇవ్వాలి పక్క, ప్లస్ డబ్ల్యూడిసి వాడుతున్నాయి ఈ మధ్య, డబ్ల్యూడిసి వాడితే కూడా మంచిగా పనిచేస్తుందండి. ఈ సమ్మర్ లో ఇప్పుడు చేయనట్లు లేకున్నా కూడా గ్రీన్ గా ఉన్నాయంటే నేనైతే అదే అనుకుంటా, డబ్ల్యూడిసి అండ్ కంపోస్ట్. ఇది కరివేపాకు అండి, కరివేపాకు దానికి నైట్రోజన్ ప్రాబ్లం వస్తే మనం స్ప్రే చేసినా అది మళ్ళీ చిగురు వస్తుంది చూడండి. స్టార్ బెండ్ అండి, ఇది సీడ్స్ కోసం ఉంచాను, సీడ్స్ కోసం ఉంచాను. అదే సీడ్స్ కోసం. ఇదేమో అది ముసుగు వంకాయ అండి, ముసుగు వంకాయ ఈ మధ్యనే పెట్టాను. ముసుగు వంకాయ అది సేమ్ ముసుగు కప్పుకుంటే ఎట్లుంటో సేమ్ అట్లుంటది. ఇంకా నేను నాకు రాలేదు చూసా వంకాయ, కానీ నేను రీసెంట్ గానే పెట్టాను. ఇది సీడ్స్ ఒకసారి ఇచ్చారు సుధాకర్ సార్ అని. ఇదేం స్వీట్ లెమన్ అండి, స్వీట్ లెమన్, లెమన్ కాదు స్వీట్ లెమన్. లెమన్ లో కూడా వెరైటీస్ ఉంటాయి, తీయ తీగ పుల్ల పుల్ల ఉంటాయి. ఇది సపోటా అండి, ఇది మిర్చి ప్లాంట్, ఇది కూడా ఇది ఇది మామూలుగా రెగ్యులర్ మిర్చి, రెగ్యులర్ మిర్చి మనం వాడేది. పూత ఉంది చూడండి, ఇది వంకాయ ఒక టైప్, బ్రింజల్ టైప్. ఇది సపోటా కూడా చాలా పూత ఉండే, కానీ కొన్ని నిలిచినాయి చూడండి సపోటా. ఇది తెచ్చి 1.5 ఇయర్ అయింది. ఇది ఒకటి అండి, ఇది ఇంకొకటి. ఇది రామ సీతాఫల్, రామఫల్, లక్ష్మణ్ ఫల్ అనే విగ్రహంలో ఎట్లుంటుంది అట్లా పెట్టి ఉండాలన్న ఉద్దేశంతో. లక్ష్మణ్ ఫల్ మూడు, ఇందులో లక్ష్మణ్ ఫల్ ఏది, అదైతే సీతాఫలం. ఈ రెండింటిలో రామఫల ఒకటి, లక్ష్మణ ఫల ఒకటి. నాకు ఫ్రూటింగ్ వచ్చినాక తెలుస్తాను, నేను ఈ మధ్యన పెట్టాను, అది 6 మంత్స్ అయింది మేబీ పెట్టి. లక్ష్మణ ఫల గురించి చాలా మందికి తెలియదు ఏంటంటే, లక్ష్మణ ఫల అనేది క్యాన్సర్ ఫ్రూట్. అది తింటే అట 10,000 times క్యాన్సర్ అంటే కీమో చేసినంత ఎఫెక్ట్ ఇస్తుంది అట. ఫ్యాషన్ ఫ్రూట్ కూడా అంతే, లక్ష్మణ్ ఫల్ ఫ్యాషన్ ఫ్రూట్ ఉందండి అక్కడ, అదంతా అదే ఫ్యాషన్ ఫ్రూట్. అది కూడా అంతే అంటే క్యాన్సర్ కు నివారణ. క్యాన్సర్ ఉన్న వాళ్ళైనా రావద్దు అని జాగ్రత్త, జాగ్రత్త పడే వాళ్ళు ఎక్కువ లక్ష్మణ్ ఫల్ తింటే మంచిది. అవును విన్నాను నేను ఎక్కువ.